వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే ఇప్పుడు మీకు బ్రెడ్ కోవా స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. అందుకు ఫస్ట్ 8 స్లైసెస్ బ్రెడ్ కావాలి. నెక్స్ట్ నూనె ఇలా కాగుతూ ఉంది, వేరొక ప్యాన్లో పాలు 1/2 లీటర్ మరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ బ్రెడ్కి ఇలాగా బ్రౌన్ కలర్ అంచెస్ అంతా కట్ చేసుకోవాలి. పాలు అనేది హాఫ్గా మరిగినాక 1/2 కప్ షుగర్ అనేది యాడ్ చేయండి. నెక్స్ట్ ఒక స్పాసల్ తోటి మనము పాలు షుగర్ రెండు మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ బ్రెడ్ అనేది చూడండి ఇలా స్క్వైర్ పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నూనె ఇలా మరుగుతూ ఉందని చెప్పా కదా, అందులో ఈ బ్రెడ్ సైజెస్ యాడ్ చేసి దాన్ని ఒక బ్రౌన్ కలర్ టోస్ట్ లాగా చేసుకోవాలి. నాకైతే 3 వాయిలు ఇలా బ్రెడ్ టోస్ట్ నేను చేసుకున్నాను చూడండి. ఇలా బ్రౌన్ కలర్గా టోస్ట్ చేసి ప్లేట్లో మనం పక్కన పెట్టుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా. నెక్స్ట్ చూడండి ఇలా మనకి పాలు అంతా దగ్గర పడినాక షుగర్ వేసాక మిల్క్ పౌడర్ అనేది మనకు బయట దొరుకుతుంది. ఆ మిల్క్ పౌడర్ వేసి మనం మొత్తం ఇలా గెంటితో మిక్స్ చేస్తూ ఉంటే మన కోవా అనేది దగ్గర పడుతుంది. కోవా అనేది మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వేరొక ప్యాన్లో షుగర్ 1 కప్ షుగర్ వేయండి. నెక్స్ట్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి అదంతా మంచిగా షుగర్ పాకం అయ్యేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి. చూడండి అందులో ఒక ఫ్లేవర్ కోసం ఇలాచీ ఫ్లేవర్ అనేది కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ కోవా అనేది రెడీ అయిపోయింది, మనం పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ చూడండి ఇలా తిప్పుతూ ఉంటే షుగర్ పాకం కూడా రెడీ అయింది. అందులో 1-2 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేయండి. నెక్స్ట్ ఫ్లేవర్ కోసం ఇలాచీ కూడా యాడ్ చేయండి. ఈ కోవా రెడీ అయిపోయింది కదా, దాన్ని పక్కన పెట్టేసుకో. నెక్స్ట్ ఈ పాకంలో చూడండి మనం టోస్ట్ చేసిన బ్రెడ్ స్లైసెస్ అన్నీ నేను యాడ్ చేస్తున్నాను. అవి యాడ్ చేసి అంటే 5-10 మినిట్స్ అలా బబుల్స్ వచ్చేంత వరకు ఉంచి నెక్స్ట్ ఒక ప్లేట్లో ఇవన్నీ తీసేసుకోండి. నెక్స్ట్ మన కోవా రెడీ అయిపోయింది కదా, ఫస్ట్ ఒక బ్రెడ్ తీసుకొని అందుకు కోవా పూసేసి నెక్స్ట్ ఇంకో టాప్ ఆఫ్ చేయండి ఇంకో బ్రెడ్ తోటి. నెక్స్ట్ ఇలా కాజూస్ అవన్నీ యాడ్ చేయండి. ఇంకేముంది, బ్రెడ్ స్వీట్ రెడీ అయినట్టే. ఇది అసలు ఎమ్మీగా ఈ స్వీట్ చాలా అంటే చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు వన్స్ ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బ్రెడ్ కోవా స్వీట్ మనకి పార్టీస్కి కానీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉంటే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.